ఆయన మన మధ్య లేరు అనే మాట చెప్పాలంటేనే చాలా బాధగా అంటే మనసు యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకంటే ఆయన పాటలతోనే కాదండి మాటలతో కూడా ఎంతోమందికి ప్రేరణ కలిగిన గొప్ప వ్యక్తి. ఒకటి మాత్రం చెప్పగలనండి, ఆయన రూపాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయినా ఆయన శబ్దం మాత్రం ఎప్పటికీ శాశ్వతం, దాన్ని ఎవరు తీసుకెళ్ళిపోలేదు. సంగీతం అనేది ఉన్నంతకాలం ఆయన శాశ్వతంగా ప్రజలకు ఉండగలుగుతారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేరు అని చెప్పాలి అంటేనే నిజంగా ఐఎమ్ సారీ అండి, థ్యాంక్ యూ. బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన మన మధ్య లేరు అనే మాట చెప్పాలంటేనే చాలా బాధగా అంటే మనసు యాక్సెప్ట్ చేయట్లేదండి. ఎందుకంటే ఆయన పాటలతోనే కాదండి మాటలతో కూడా ఎంతోమందికి ప్రేరణ కలిగిన గొప్ప వ్యక్తి. ఒకటి మాత్రం చెప్పగలనండి, ఆయన రూపాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయినా ఆయన శబ్దం మాత్రం ఎప్పటికీ శాశ్వతం, దాన్ని ఎవరు తీసుకెళ్ళిపోలేదు. సంగీతం అనేది ఉన్నంతకాలం ఆయన శాశ్వతంగా ప్రజలకు ఉండగలుగుతారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేరు అని చెప్పాలి అంటేనే నిజంగా ఐఎమ్ సారీ అండి, థ్యాంక్ యూ.